కదా ఫ్రెండ్స్, అడ్వాన్స్ అప్డేట్ ప్లస్ లైవ్ అప్డేట్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండే లైవ్ అప్డేట్స్ ఇవి, మనం మాట్లాడుకుందాం. అడ్వాన్స్ అప్డేట్ ఏంటంటే, నిన్న మూడు గేమ్లు అయిపోయినాయి కదా, మనకి ఈరోజు ఫోర్త్ గేమ్ అన్నట్టు బోట్ గేమ్ చూపించారు కదా. ఆ బోట్ గేమ్ ఏంటంటే, ఆ బోట్ గేమ్ని తల్లకిందులకు పెట్టారు, కింద పైకి పెట్టారు. కిందంతా కూడా ఇసుకంతా కూడా నింపు ఉంది. వీళ్ళు ఏం చేయాలంటే ఆ పైన ఇసుక నింపాలి, దూరంగా ఇసుక పోసింది. వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి చిన్న డబ్బాలాగా ఇచ్చారు, అవి తీసుకొచ్చి నింపుతూ ఉండాలి. ఎవరు ఎక్కువ ఉంటే వాడికి ఫస్ట్ నింపిన వాడికి 100 పాయింట్స్, అట్ట పాయింట్ల వైజ్గా వస్తాయి. ఈ గేమ్లో మన పల్ల ప్రశాంత్ గెలిచినట్టు మనకు తెలుస్తుంది అప్డేట్. 100 పాయింట్స్ ఇటు పల్ల ప్రశాంత్కి వచ్చినట్టు అప్డేట్ తెలుస్తుంది. దీంట్లో అక్కడ గౌతమ్ ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నాడు. ఏంటంటే, అక్కడికి వెళ్ళి ఇసుక తీసుకొచ్చి నింపమంటే ఆల్రెడీ దాంట్లో ముందు భాగంలో నింపుండే ఇసుకనే పైన పోస్తున్నాడు. అక్కడ సంచారకులు ఎవరు? శివన్న, శోభ. అప్పుడు వాళ్ళిద్దరు చెప్పారు, మేము కన్సిడర్ చెయ్యము, ఇది తప్పు, అక్కడి నుంచే తీసుకొచ్చిపోయాలి అని. అంటే ఇది నా స్ట్రాటజీ, ఇది నా స్ట్రాటజీ అని అక్కడ గౌతమ్ బిస్కెట్ అయిపోయాడు. స్ట్రాటజీలు ఉపయోగించి అక్కడ ఉపయోగించాలి, కానీ అక్కడ క్లియర్గా చెప్పినా ఇక్కడ స్ట్రాటజీ ఉపయోగించేది ఏంది అనగానే మరి అక్కడ ఓడిపోయాడు. మరి సంగతి కానీ ఖచ్చితంగా ఇక్కడ ఈ గేమ్లో అయితే మన పల్ల ప్రశాంత్ అయితే గెలిచాడు. ఈ పాయింట్ గెలిచిన తర్వాత గేమ్ అంతా చూస్తే పాయింట్లు ప్రియాంకకు తక్కువగా ఉన్నాయి. తక్కువగా ఉండటం వల్ల ప్రియాంకని ఆ టాస్క్ నుంచి, ఆ ఫిరాల టాస్క్ నుంచి కూడా నిన్న శోభాని శివర్ణ తొలగించినట్టు ప్రియాంకను కూడా తొలగించినట్టు మనకు తెలుస్తుంది. తొలగిస్తూ శివన్న శోభాని ఎలా అయితే పాయింట్లు వేరే వాళ్ళకి ఇమ్మన్నారో అలాగే ప్రియాంకను కూడా పాయింట్లు వేరే వాళ్ళకి ఇమ్మని చెప్పారు. ప్రియాంక గౌతమ్కి ఇచ్చినట్టు మనకు అప్డేట్ తెలుస్తుంది. ఎందుకంటే అందుకే చెల్లి చెల్లి అని ప్రియాంక చుట్టూ తిరుగుతుంది గౌతమ్. ఈ స్ట్రాటజీ మాత్రం బాగుంది, పాయింట్లు కూడా గౌతమ్కి ఇచ్చేసినట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ అన్నాజల్లు ఫేవరెట్ బాగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ పోటీ అయితే, గట్టి పోటీ అయితే అమర్కి, ప్రశాంత్కి, అర్జున్కే జరిగేటట్టు ఉంది మనం చూస్తుంటే. ఇంకెవరన్నా వస్తారే అన్నది మీరు కామెంట్ చేయండి చూసి. ఇక్కడైతే మొత్తం షేర్ మార్కెట్ అయిపోయింది. వీళ్ళు సంపాదించుకున్న పాయింట్లు వేరే వాళ్ళకి షేర్ చేయటం, షేర్ మార్కెట్ లెక్క చూపిస్తుంది బిగ్ బాస్ హౌస్లో ఈ గేమ్లన్నీ కూడా. టికెట్ ఫినాలే, ఇది అడ్వాన్స్ అప్డేటు. తర్వాత లైవ్ అప్డేట్స్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, వినండి. నిన్న అమర్ ఏం చేస్తాడంటే యావర్ దగ్గర వచ్చి కూర్చుంటాడు. యావర్ ఏమంటాడంటే, అరే నువ్వే కెప్టెన్ అవ్వాలి అసలు, కానీ అక్కడ చిన్న మిస్టేక్ వల్ల నువ్వు కాలేదు. అర్జున్ అన్న కనుక ముందే ఒక మాట చెప్పుంటే మేమందరం కూడా నీకే సపోర్ట్ చేసేవాళ్ళమే. మేమందరం అప్పటికి అర్జున్ అన్న దగ్గరికి వెళ్ళి అడిగాము, ఏంటన్నా బాబీ చెప్పిందా చెప్పిందా అన్నప్పుడు అయినా, లేదు అది వదిలేసేయండి, అసలు ఆ పాయింట్ వదిలేసేయండి మీరు అని ఒక మాట అన్నట్టయితే ఆ పాయింట్ మేము కూడా స్టాండ్ తీసుకునేవాడం కాదు. తర్వాత శివన్న కూడా స్టాండ్ తీసుకున్నాడు కాబట్టి ఇక మేము కూడా ఓకే అని, అర్జున్ అన్న కూడా ఓకే అన్నాడు కాబట్టి మేము కూడా స్టాండ్ తీసుకున్నాము అంతే తప్ప, అర్జున్ అన్న గారు మధ్యలో వచ్చి కనుక ఇది కాదా శివన్న నువ్వు వాళ్ళకి ఇచ్చేసాడు అన్నట్టయితే కమ్మగా శివన్న కూడా నీకే ఇచ్చేవాడు, మేము కూడా నీకే సపోర్ట్ చేసేవాడమే, అక్కడ కెప్టెన్ అవ్వాల్సింది నువ్వే, ఇది తప్పంతా కూడా అర్జున్ అన్నది ఒక మాట చెప్పకపోవటం అని అంటాడు. అంటే అమర్ ఏం చేస్తాడంటే నైట్ పండుకున్నప్పుడు ఈ మాట తీసుకెళ్ళి ప్రియాంకకి శోభకి చెప్తాడు, ఇలా యావరు ఇలా అన్నాడు. దీన్ని అంతా చూస్తుంటే నాకు ఈ సినారే మొత్తం గమనించి చూస్తే ఆ తప్పంతా కూడా సూత్రధార అంతా కూడా అర్జున్ అని అనిపిస్తుంది నాకు. అర్జునే కీలకదారి. అర్జున్ అని కనుక ఒక మాట ముందు చెప్పుంటే ఖచ్చితంగా శివన్న నాకే ఓటేసేవాడు. ఒక మాట చెప్పకుండా శివరి వరకు అంతే ఉన్నాడు, కానీ నేను వెళ్ళి అడిగినా కానీ చెప్పలేదు అని అమర్ అంటే శోభ అంటది, నేను అనేది కూడా అదే, నా ఆలోచన కూడా అదే, ఒక మాట అర్జున్ చెప్పలేకపోయాడు ఏంటి అనేది నా పాయింట్ కూడా అని అంటే ప్రియాంక కూడా అంటది, నాకు అక్కడ కూర్చున్నప్పుడే అర్థమైంది ఇది అర్జున్ అన్న ఒక మాట చెప్పుంటే బాగుండేది అనేది నాకు అప్పుడే అర్థమైపోయింది అని అంటది. మళ్ళీ ఇంకో విషయం ఏం చెప్తుందంటే శివన్న ప్రియాంక మాట్లాడుకునే చెప్తుంటుంది, చెప్పిద్ది అనమాట. ఏం చెప్తుంది అంటే శివన్న అక్కడే కూర్చోనంటే ప్రియాంక వెళ్ళి కూర్చుంటుంది, కూర్చొని అన్న మీరు అక్కడ నాకు సార్ ముందు ఆ మాట అన్నారు కదా, నేను తీసుకోలేకపోతున్నాను, కోపడతారు, అరుస్తా ఉన్నారు కదా, కోట్ల మంది చూస్తున్నారు కదా, నాకు చాలా బాధేసిందన్న, మళ్ళీ అది మిమ్మల్ని అడుగుదామంటే నాకు టైం కుదరలేదు అన్న, చాలా బాధపడ్డానన్న అని మామూలుగానే అడుగుతుంది. అడిగితే లేదమ్మా, నువ్వు ప్రతిసారి వంటగదిలోనే కోపడుతున్నావు, మిగతా టైంలో బాగుంటున్నావు, మన ప్రియాంక అయినా ఇట్లా మాట్లాడేదానికి నాకు కూడా బాధేసింది, కానీ అది ఆల్రెడీ జనంలోకి వెళ్ళిపోయింది, అది దానివల్ల నీకేం నెగిటివ్ అయ్యిద్ది అని నా బాధ అంతే తప్ప వేరేమీ లేదు. అప్పుడు నీకు చెప్దాం అనుకున్నాను, కానీ తను వంట చేస్తూ ఎంత బాధపడిందో లే అందుకు అని నేను ఆ మాట నీకు చెప్పలేదు, ఆ విషయం మీద నేను నామినేట్ కూడా నేను చేయలేదు, చేశానంటే చేయలేదులే అన్న అంటది, చేయలేదు కదా,
అందుకే నేను చెప్పలేదమ్మా అదేం ఇంకేం లేదురా అని. అంటే అదేం లేదన్నా, కొంచెం నాకు అది ఒక మాట చెప్పుడినట్టయితే నేను సరి చేసుకునేదాన్ని, అది మీరు ఇప్పుడు దాకా తీసుకొచ్చి అందరం ముందు చెప్పుడు కొంచెం బాధపడను అంతేనన్నా అంటది. అన్నాక శివన్న ఏమంటాడంటే, అమ్మా అమ్మరు మీరందరూ కూడా నాతో చాలా బాండింగ్ ఉంటారు. గౌతమ్ ఎవడమ్మా? వాడు గౌతమ్ నాకు ఇంతకుముందు ఏమో తెలుసా, వాడు ఎవడో కూడా నాకు తెలియదు. ఇక్కడికి వచ్చినాకే కదా పరిచయం, పైగా మీతో ఉన్నంత బాండింగ్ కూడా గౌతమ్కి లేదు నాకు. ప్రతిసారి అదే పట్టుకొని నన్ను నాకేం నీకుండా పోతుంది, నన్ను లాగేస్తున్న వెనక అంటాడు ఏంటమ్మా. నేను కనుక అతను గేమ్ లాగితే 13 వారాలు ఉండేవాడా? ఏమంటాడమ్మ ప్రతిసారి అదే మాట, ప్రతిసారి అదే మాట. అతను హెల్ప్ చేసినా ఇదే మాట మాట్లాడుతున్నాడు, ఇది కరెక్టా అమ్మా చెప్పమ్మా ప్రియాంక అంటే, ప్రియాంక అంటది అది కరెక్ట్ కాదులన్న, ఒకరిగేం ఒకరు లాగితే ఇంతవరకు వచ్చేవాడు మనం, స్ట్రాటజీ లాక్కుండా ఉంటాము ముందుకు పోతుంటాము, అది కరెక్టే గౌతమ్ అన్నది కరెక్ట్ కాదులన్న, ఆ పాయింట్ నాకు కూడా నచ్చలేదు అని అంటది. మళ్ళీ అంటాడు అర్జున్ అమ్మ, అర్జున్ చేసిన పనికి నా గుండెలు ఎంత బాధగా ఉందంటే చాలా బాధగా ఉంది, గుండె అంతా బరువు ఎక్కినట్టు అయిపోతుంది, మైండ్ దేని మీద కూడా వెళ్ళటం లేదు, అదే గుర్తొస్తుంది, గుండె అంత బాధపడుతుంది, గుండెలో కూడా నొప్పిలాగా అనిపిస్తుంది ఆ మాట వల్ల, ఆ బాధ వల్ల. ఒక మాట ముందు చెప్పుంటే నేను ఒకవేళ నామినేషన్ చేసినందుకు కూడా నేను బాధపడలేదమ్మా, ఆ పాయింట్ మీద నామినేషన్ చేసినందుకే నేను బాధపడుతున్నాను, అదేందుకు నేను తప్పు చేసినట్టు నన్ను పిచ్చోడి చేసాడమ్మా, నాకు ఎంత బాధ ఉంటుంది, జనాలు అందరు ఎట్లా అనుకుంటారు నా గురించి. నేనేదో మంచి కోసం స్టాండ్ తీసుకుంటే అది పెద్ద నెగిటివ్గా చూపించాడు అర్జును, నాకు ఎంత బాధగా ఉండేది చెప్పమ్మా అంటే, లేదు లేదన్న నేను అక్కడ కూర్చున్నప్పుడు నాకు అర్థమైపోయింది ఇదంతా అర్జును తప్పేనా, నాకు అర్థమైంది జనాలు చూస్తున్నారన్న, మాకైతే మీరు కరెక్ట్ అని మాకు అనిపించింది, మాకు అనిపించింది అంటే జనాలు కూడా ఆలోచిస్తారు కదా, జనాలు కూడా మీరు కరెక్ట్ అవుతారు, మీరు బాధపడొద్దన్న, అంత తీవ్రంగా తీసుకోకండి, మళ్ళీ గుండెలు నొప్పి అంటున్నారు మీరు ఇప్పుడు తీసుకోకండి అని మాట్లాడిద్ది. మీరు చేసిన చాలా కరెక్ట్ అని 100% కరెక్ట్ అది, కానీ అతను దాన్ని పట్టుకొని నామినేట్ చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు, మాకు నచ్చలేదు కూడా, మేము అప్పుడే అనుకున్నాం ఇదేంటి ఈ పాయింట్ పెట్టి నామినేట్ చేస్తున్నాడని, శోభ మేమందరం అప్పుడే అనుకున్నామన్న, మీరేం బాధపడద్దు అని అన్నాను నేను అని ఇవన్నీ అమర్తోటి శోభతోటి చెప్తుంది. శోభ చెప్తే శోభ అంటది, లేదు లేదు అన్న తప్పేవి లేదు దాంట్లో, అన్న ఏంటంటే లేడీ కదా ప్రెగ్నెంట్, ఆమె తీసుకున్న స్టాండ్ కాబట్టి చెప్పింది అన్నట్టు ఆయన స్టాండ్ తీసుకున్నట్టు, అన్న తప్పేం లేదు అర్జున్ తప్పే, అర్జున్ ఒక మాట ముందు చెప్పుంటే అందరూ అడిగినప్పుడు చెప్పుండా గారు బాగుండేది పని, అందరితో చెప్పాను అన్నాడు, అందరితో చెప్పేది ఏందో శివన్నతో చెప్పి సరిపోయేదే కదా, అర్జున్దే తప్పు అని శివన్నది ఏం తప్పు లేదని వాళ్ళ ముగ్గురు అనుకుంటుంటారు. అనుకున్నాక అమర్ అంటాడు, ఇదే పాయింట్లతో రేపు నామినేట్ చేయాలి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నాకు కెప్టెన్ రాకుండా చేసాడు, గుర్తుపెట్టుకోండి ఇవే పాయింట్స్ వేయాలి రేపు నామినేషన్లో అని అమర్ అంటాడు. ఓకే అనుకుంటారు. ఇక్కడ నిన్న పోల్ టాస్క్ అయిపోయినాక పాయింట్లు అమర్కి ఇచ్చేసారు కదా శోభాన శివన్న, ఇచ్చిన తర్వాత శివన్న ఏమంటారంటారే, నువ్వు ప్రతిసారి నాకు హెల్ప్ చేస్తా అన్నావు, నాకు హెల్ప్ చే మాట ఇచ్చావు మాట ఇచ్చావు అని అంటున్నావు, ఇచ్చేసాను నీ పాయింట్లు ఇచ్చాను హెల్ప్ చేశాను, నువ్వు మళ్ళీ ఆ మాట ఎత్తుద్దరా, నీకు నాకు రుణం తీరిపోయింది మళ్ళీ అన్న ఉంటే ఊరుకోనని జోగ్గా అంటారు శివన్న. అన్న తర్వాత అమర్ని పక్క తీసుకెళ్ళి, అమర్ శివాజీ అనే వ్యక్తి మనస్ఫూర్తిగా నీకు సారీ చెప్తున్నాడు రా, ఎందుకంటే ఒక్క అతను వల్ల ఒక్క విషయం వల్ల అది నీ కెప్టెన్సీ రాకుండా పోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను, నీ సారీ అంటే లేదు లేదన్న అలా చేయొద్దు అలా అనొద్దన్న అని అమర్ అంటాడు. ఇక్కడ ఎంత కాన్వర్జేషన్ జరిగింది చూడండి, శివన్నకి ఎంత బాధ కలుగుతుంది అర్జున్ చేసిన పనికి, కానీ అవసరం వాళ్ళు ముందు అమర్ కెప్టెన్ అవ్వలేదని బాధపడ్డారు, కానీ దానికి కర్త కర్మ క్రియ ఎవరనేది వాళ్ళకి తెలిసిపోయింది, తెలిసేటప్పటికీ శివన్న కరెక్ట్ అనేది ఇప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చింది, తెలిసి వచ్చి నామినేషన్ టైంలో కూడా శివన్నని ఆ విషయం మీద వాళ్ళు నామినేట్ చేయలే, అమర్దీప్ కెప్టెన్ కావడానికి కారణం మీరే అన్న చేయలే, ఎందుకంటే వాళ్ళు క్లియర్గా అర్థమైపోయింది అర్జునే దీనికి అందరూ కూడా సూత్రధారని అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు కూడా పాజిటివ్ తీసుకొని శివన్న వైపే మీరేం తప్పలేదన్న మీరేం అనుకోకండి అని అంటున్నారు. అసలు ప్రశాంత్ దగ్గర కూడా చాలా బాధపడ్డాడు శివన్న, నేను తీసుకోలేకపోతున్నానరా, అసలు వెళ్ళిపోతే బాగుండేది, నేను తట్టుకోలేకపోతున్నాను, పిల్లలు కూడా గుర్తొస్తున్నారు, చాలా బాధ వేస్తుంది నాకు ఈ విషయంలో అని ఎంత బాధపడుతున్నాడంటే, నిజంగా వేరికన్నా ఫ్రెండ్లకి హెల్ప్ చేయాలంటే కూడా ఇది గుర్తొచ్చి హెల్ప్ చేయాలనిపిస్తుందో స్టాండ్ తీసుకోవాలనిపిస్తుందో, అంత దెబ్బతిన్నాను, ఫస్ట్ టైం నేను లైఫ్లో దెబ్బతిన్నాను రా ఉండి అసలు చాలా బాధ ఉందని అన్నదంటూ కూడా అదే బాధపడుతున్నాడు. తర్వాత బయట అమర్ అర్జున్ గౌతమ్తో ఏమంటాడు తెలుసా, శివన్న ఏంట్రా దొరికినట్టు దొరికి పారిపోతున్నాడు, దొరకట్లేదేంట్రా, ఇంకా బుద్ధి రావట్లేదు అర్జున్కి, ఇంకా బుద్ధి రావట్లేదు, ఎందుకంటే బిగ్ బాస్ కాపాడుతున్నాడు కదా, ఇంకేం బుద్ధి వస్తుంది, నిన్న డేంజర్ జోన్లా దాకొచ్చాడు అయినా కానీ బుద్ధి రావట్లేదు. ఒకవేళ ప్రశాంత్ గారి ఎవిక్షన్ పాస్ తోటి రతికను కాపాడంటే ఎవరు వెళ్ళి ఉండేవాడు, అర్జున్ వెళ్ళిపోయి ఉండేవాడు, ఇంకా బుద్ధి రావట్లేదు, ఇంకా గౌతమ్ అనే పాములాగా వాడుతున్నాడు,
దొరకట్లేదు ఏంట్రా అంటే నువ్వు చేస్తున్న ఇప్పుడు బ్యాక్ బైటింగ్ చేస్తున్నాడు శివాజీ గారి మీదకి, ఇంకా గౌతమ్ని ఇంకా రెచ్చగొడుతున్నాడు శివాజీ గారి మీదకి. ఇంతకుముందు అన్ని చేశాడు ఆ గౌతమ్, అది మనసులో పెట్టుకుని ప్రతిసారి నామినేషన్లో ఏదో ఒకటి పెట్టి శివాజీని టార్గెట్ చేస్తున్నాడు. అప్పుడు మన నామినేషన్లో శివాని అన్నాడు, అరే నన్ను నామినేషన్ చేస్తాడంటే నీకు మైలేజ్ వచ్చిందని చేస్తున్నావు, చేసుకోపో వస్తే తీసుకోపో అన్నాడు. కరెక్ట్, అది అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతని స్ట్రాటజీ ఏమది అంటే గట్టి ఏనుగు కుంభస్థలాన్ని కొడితే మనకు కొంచెం మైలేజ్ అనుకున్నాడో కొడుతున్నాడు. దానికి సూత్రధారి ఎవరు? అర్జున్. అర్జున్ చెప్తేనే చేస్తున్నాడు, అర్జున్ చెప్పిందల్ల అంటున్నాడు. అక్కడ గౌతమ్ బలైపోతున్నాడు. ఇప్పుడు నామినేషన్లో అర్జున్ ఉన్నాడు, గౌతమ్ ఉన్నాడు కదా, ఓటింగ్ ఎలా ఉంది? అర్జున్ కనుక టికెట్ ఫైనల్కి వెళ్ళకపోతే అర్జునే బయటకు వెళ్తాడు, ఓటింగ్ లేదు. అందుకనే బిగ్ బాస్ అర్జున్ కాపాడుతున్నాడు అనిపిస్తుంది. ఇదైతే మాత్రం లైవ్లో అప్డేట్స్ ఇవన్నీ కూడా శివాజీ బాధపడటం కానీ, వాళ్ళందరు ప్రియాంక వాళ్ళందరూ ఓదార్చడం కానీ, క్లియర్గా అమర్ కూడా మారిపోయాడు. నిన్న గేమ్ అయిపోయినా కూడా నైట్ వెళ్ళి శివాని దగ్గరికి వెళ్తే అమర్కి ఒకటే మాట చెప్పాడు, రే అమర్ నీ పాయింట్లు ఎక్కువ ఉన్నాయి, నువ్వు వదలొద్దు గేమ్ని, ఆడు, చాలా కష్టపడు, నువ్వు ఆడగలవు, ఆడి ప్రయత్నం చేయి, ప్రయత్నం చేసి తర్వాత సంగతి తర్వాత అంటే సరే అన్న ఆడతానన్నా అని గట్టిగా మాట్లాడి వెళ్తున్నాడు. వాళ్ళు ఒక్కొక్కసారి శివాజీ మాట వింటారు, విన్నారు నిన్న చెప్తే ప్రియాంక అన్నీ చెప్పాడు ఎట్లా అట్లా అమ్మ అంటే, ఆ మాట కొంచెం ముందు చేస్తే బాగుండు అన్న, నాకు అంత అయిపోయినాక బయటకు కూడా వెళ్ళిపోయినాక కూడా అని అన్నారంటే సరే అయిపోయింది అప్పుడు నుంచి జాగ్రత్తగా ఉండు అని చెప్పారు. బాగుంది, వాళ్ళందరూ కూడా శివన్న తప్పులేదు అర్జున్ విషయంలో అనేది వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది. మరి వాళ్ళ ఫ్యాన్స్కి క్లారిటీ వచ్చిందో లేదో తెలియదు కానీ వీళ్ళకి ఇక్కడ అవసరం అయితే క్లారిటీ వచ్చేసింది. ఇవి లైవ్ అప్డేట్స్, మరి ఇంకా ఇస్తూనే ఉంటాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.